మన రాష్ట్రం విషయానికి వద్దాం. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ చూస్తుంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చిందా బీజేపీలో అన్నట్టుగా అటువంటి నేతలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ జరిగాయి. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ ఓటమి సంభవించిన తర్వాత సహజంగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడి ఉండొచ్చు కార్యకర్తల్లో ప్రజల్లో. కానీ వాస్తవంగా ఇంకా సమయం ఉంది. 5-6 నెలలు ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు విసిగిపోయినారు. ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వము అవినీతి కుటుంబ పాలన ఇవాళ బీజేపీ మోదీ గారి నేతృత్వంలోనే బీజేపీ పని నమ్మకం ఉంది. అమిత్ షా గారు జేపీ నడ్డా గారు నాయకత్వం రాష్ట్రంలో ఫేస్ ఉండాలా ఫేస్ ఉండాలి కదా లక్ష్మణ నడ్డా బండి సంజయ్ ఈటల రాజేందర్ ఎవరో ఒక ఫేస్ చూపించాలి కదా. అంత అవసరం కూడా లేదు. అవసరమైనప్పుడు తప్పకుండా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ మాకు ఉన్నటువంటి చరిస్మా మాకు ఉన్న బ్రహ్మాస్త్రం అలా కూడా మోదీ గారు. అంటే మోదీ గారు ఎందుకు అంటున్నామంటే వారి నేతృత్వంలో ఈ 9 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సాధించిన విజయాలు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి పేదల సంక్షేమం అవినీతికి చిన్న మరక లేకుండా 20 లక్షల కోట్ల రూపాయలు అండి. ఇవాళ స్టేట్లో కూడా ఒక ఫేస్ ఉన్న దగ్గర గెలుస్తూ వచ్చింది కదా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఫేస్ చూపించారు గెలిచారు. అస్సాంలో హిమంత బిశ్వా శర్మ గారు మీరు పొరపాటు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు లేదు మొన్న సెకండ్ టైం ఎందుకంటే యోగి గారి యొక్క అక్కడ వారు పనితీరు వారు నేతృత్వంలో ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో సాధించినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమం మాఫియాను కట్టడి చేయడము అవినీతికి ఏ రకంగా మరి ఉక్కు పాదంతో అణిచివేయడము మాఫియాలను కట్టడి చేసిన విధానం శాంతి భద్రతలు కాపాడడంలో మహిళలు సురక్షితంగా పేదల సంక్షేమ పథకాలు కులాలకు మతాతాలకు అతీతం. మీకు వాస్తవాలు చెప్తున్నాను ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుని. ఒక సామాన్య కార్యకర్తకు బీజేపీ అతిపెద్ద రాష్ట్రం నుంచి రాజ్యసభ పంపించినట్టే ఇది వేరే పార్టీలో సాధ్యం కాదని. 100,000 కోట్లు ఉంటే కానీ వాళ్ళు వేరే రాష్ట్రాలకు పంపించారు. అటువంటి ఇవాళ నేను ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాను మోదీ గారు ఇవాళ దేశం మొత్తం 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి పంపిణీ చేస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లో యోగి గారు ప్రతి నెల 2 సార్లు ఈ బియ్యానికి అదనంగా గోధుమలు పప్పు ఉప్పు నూనె చక్కెర 1 కిలో నెలకు 2 సార్లు పంపిణీ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది లబ్ధిదారులు ముస్లింలు. అంటే పేదరికానికి కులం లేదు మతం లేదని విశ్వసించి భావించే మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో యోగి గారైనా మోదీ గారు పనిచేస్తున్నారు. అందుకనే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ముస్లింలు కూడా ఇవాళ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారంటే అజంగఢ్ రాంపూర్ లాంటి 54% పైగా ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో మొదటిసారిగా బీజేపీ గెలిచిందంటే ఎట్లా గెలిచిందండి. కేవలం అభివృద్ధి ఎజెండా శాంతి భద్రతలు వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా శాంతి భద్రతలు అంటే ఎన్కౌంటర్లు చేసేయడం అని అంటే ఇవాళ మాఫియా సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని తిరుగుబడితే చట్టపరంగా ప్రజలు పోలీసులు చట్టపరంగా శిక్షించట్లేదు చట్టపరంగానే వేసేస్తున్నారు. అది మీడియాలో ఎన్ని రకాలుగా భాష్యం చెప్పినా ప్రజలు కోరుకుంటుంది శాంతి భద్రత. అక్కడ పోలీసు వివరిస్తుంది కూడా తిరగబడి పోలీసులను తమ యొక్క రక్షణ కోసం ఎదురు తిరిగి కాల్పులు చేస్తున్న తప్పితే వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు ఇవాళ స్వాధీనం చేసుకున్నది యోగి ప్రభుత్వం. ప్రజల ఆస్తులు అండి అవి. సామ్రాజ్యాలు ఏర్పాటు కొల్లగొట్టారు ఇవాళ ఎక్కడ అటువంటి ఇవాళ బుల్డోజర్ బాబా అంటున్నారు. సహజంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని భవనాలు నిర్మిస్తే అనుమతి లేకుండా దాన్ని మరి న్యాచురల్గా ఆ ప్రభుత్వం చేసిన వాళ్ళను అసలు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళ ఇల్లు కూలగొట్టడం ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు మీరు అక్రమంగా ఇల్లు కట్టుకొని రాజ్యాంగం ప్రకారం వివరించట్లేదు ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మీరు అనుకున్నంత మాత్రాన ఇవాళ ఇవాళ న్యాయస్థానాలు లేవా చట్టాలు లేవా ఎక్కడ న్యాయస్థానం చెప్పలేదే ఇవాళ రాజ్యాంగతరంగా యోగి ప్రభుత్వం పనిచేస్తుందని మీరు చెప్పుకోవచ్చు. మీకున్నది స్వేచ్ఛ మీడియాకు కానీ ఎక్కడ ఏ ఇవాళ న్యాయస్థానంలో కానీ ఏ చట్టాలు కూడా చెప్పటం లేదు యోగి అతిక్రమించిందని చెప్పి. ఇవాళ ప్రజలు చాలా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు ఎక్కడైతే కులాల పేరు మీద రాజకీయాలు నడిపారో మతం పేరు మీద అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడిపినారు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కులం లేదు మతం లేదు అభివృద్ధి పేదల సంక్షేమం రెండు పనిచేస్తున్నారు.